శివుడిని లింగరూపంలో ఆరాధించడమే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. శివుడిని మూర్తి రూపంలో పూజించే ఆలయాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. లింగరూపంలో శివుడిని ఆరాధించే ఆలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత ప్రధానమైనవి. నిరంతరం భక్తుల సందడి కనిపించే ఈ క్షేత్రాలలో ఏటా కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినంలోనూ మరింతగా భక్తజన సందోహం కనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, వాటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సోమనాథ్. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రభాస్ పట్టణంలో వెలిసిన క్షేత్రం ఇది. చంద్రుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడంతో ఇది సోమనాథ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. సోమనాథ క్షేత్రంలో తొలి ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవు. తొలినాటి ఆలయం జీర్ణస్థితికి చేరుకోవడంతో క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన యాదవరాజులు పాత ఆలయం ఉన్న చోటే కొత్తగా ఆలయ నిర్మాణం చేశారు. సింధ్ ప్రాంతాన్ని పాలించిన అరబ్ రాజప్రతినిధి దండయాత్రలో యాదవరాజులు నిర్మించిన సోమనాథ ఆలయం నాశనమైంది. ఇదే చోట గుర్జర ప్రతీహార రాజు 2వ నాగభట్ట క్రీస్తు శకం 815వ సంవత్సరంలో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో కొండగుట్టల నడుమ వెలసిన క్షేత్రం ఈ శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికాదేవిగా వెలిశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిగా శ్రీశైలం ప్రసిద్ధి పొందింది. శ్రీశైల క్షేత్రం ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఏనాటితో చెప్పేందుకు చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన మైసూరు కదంబరాజుల తాల్గొండ శాసనంలో శ్రీశైలం పేరు కనిపిస్తుంది. శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే చాలు, మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని శక్తిపీఠం కూడా. అమ్మవారు ఇక్కడ మహాకాళిగా వెలిశారు. ఇక్కడి కాలభైరవ ఆలయం కూడా అత్యంత ప్రసిద్ధమైనది. మహాకాళేశ్వర క్షేత్రంలో శివుడు దక్షిణామూర్తి రూపంలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు. ఇక్కడ పురాతన ఆలయాలు ఏనాటివో తెలియదు. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందిన మహాకవి కాళిదాసు ఈ క్షేత్రంలోనే కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నట్లు ప్రతీతి. క్రీస్తు శకం 13వ శతాబ్దిలో ఇల్టట్మిష్ దాడిలో మహాకాళేశ్వర ఆలయం కొంత దెబ్బతిన్నది. 18వ శతాబ్దానికి చెందిన మరాఠా సేనాని రానోజీ సింధియా ఆలయ పునర్నిర్మాణం చేశారు. ఓంకారేశ్వర్. ఈ ఆలయం కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. నర్మదా నదిలో ఏర్పడిన దీవిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం వెలిసింది. ఈ దీవిని అమలేశ్వరంగా, అమరేశ్వరంగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఖాండ్వా జిల్లా శివపురి పట్టణం పరిధిలో ఈ క్షేత్రం ఉంది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిసినట్లు పురాణాల్లో ఒక కథనం ఉంది. వింధ్యాపర్వతం తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ వెలిసినట్లు మరో కథనం కూడా ఉంది. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలోనే ఒక గుహలో తపోధ్యానంలో ఉన్న తన గురువు గోవిందపాదులను కలుసుకున్నారట. బైద్యనాథ్. జార్ఖండ్లోని దేవగఢ్ జిల్లాలో వెలిసిన క్షేత్రం ఈ బైద్యనాథ్. రావణాసురుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. రావణుడు ఒకసారి గాయపడినప్పుడు సాక్షాత్తు శివుడే అతడికి వైద్యం చేసి స్వస్థత చేకూర్చాడని, అందుకే వైద్యనాథుడిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాత్రమే కాదు, ఏటా శ్రావణ మాసంలో జరిగే శివమేళాకు లక్షలాదిగా భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. వైద్యనాథ క్షేత్రాన్ని దర్శించుకుంటే
ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని భక్తుల విశ్వాసం. భీమశంకర్ మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య భీమానది ఒడ్డున వలసిన జ్యోతిర్లింగ క్షేత్రం ఈ భీమశంకర్. త్రిపురాసుర సంహారం తర్వాత మహాశివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాల కథనం. పురాతనమైన ఈ ఆలయాన్ని గురించిన ప్రస్తావన క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన సాహిత్యంలో కనిపిస్తుంది. నాద సాంప్రదాయానికి చెందిన యోగి కవి జ్ఞానేశ్వర్ 13వ శతాబ్దిలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాడు. నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఏనాటితో ఖచ్చితమైన ఆధారాలు లేవు. బాజీరావు పేష్వా సోదరుడు చిమాజీ పేష్వా 18వ శతాబ్దిలో బహూకరించిన రోమన్ శైలి గంటలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. వీటిలోని భారీ గంటపై జీసస్ మేరీమాతల బొమ్మ ఉండడం విశేషం. రామేశ్వరం తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడు అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాశీలోని గంగాజలాన్ని తెచ్చి రామేశ్వరలింగాన్ని అభిషేకించి ఆ తర్వాత రామేశ్వర తీరంలోని ఇసుకను తీసుకుపోయి కాశీలో కలపడం అనాది నుంచి వచ్చిన సాంప్రదాయం. రామేశ్వర తీరం నుంచి రాముడు వానరుల సాయంతో సేతువును నిర్మించి లంకాయుద్ధానికి బయలుదేరాడట. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించుకోవడానికి రాముడు ఇక్కడ లింగాలు ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. 10వ శతాబ్దికి చెందిన శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత 12వ శతాబ్ది నుంచి పలువురు రాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని మరింత విస్తరించారు. నాగేశ్వర్ గుజరాత్లోని ద్వారక వద్ద దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. పలు పురాణాలలో దారుకావన ప్రస్తావన కామ్యకవనంగా ద్వైతవనంగా దండకవనంగా కనిపిస్తుంది. దారుకావనాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. అతడు ప్రజలను నానాహింసలు పెట్టేవాడు, అమాయకులను నిర్బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని ఖైదులో బంధించాడు. సుప్రియుడు ఖైదులోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి తోటి బందీలతో కలిసి పంచాక్షరి గానాన్ని ప్రారంభించాడట. దారుకుడి భటులు అతడిని సంహరించేందుకు సిద్ధపడగా శివుడే ప్రత్యక్షమై సుప్రియుడికి ఒక దివ్యాయుధాన్ని అనుగ్రహించాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సుప్రియుడు ప్రతిష్ఠించిన శివలింగమే నాగేశ్వర జ్యోతిర్లింగంగా పూజలందుకుంటుంది. వారణాసి ఉత్తరప్రదేశ్లోని కాశీగా ప్రసిద్ధి పొందిన వారణాసిలో గంగా తీరాన శివుడు విశ్వనాథుడిగా వెలిసాడు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటైన కాశీనగర ప్రస్తావన చాలా పురాణాలలో కనిపిస్తుంది. విశ్వనాథ ఆలయంతో పాటు విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణ అమ్మవారి ఆలయాలు ఇక్కడ అత్యంత ప్రాచీనమైనవి. కాశీ మోక్షక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాశీనగరాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడే స్థాపించాడని పురాణాల కథనం. క్రీస్తు శకం 7వ శతాబ్దికి చెందిన హ్యుయాన్సాంగ్ కాశీనగరాన్ని సందర్శించారు. కాశీనగరం కళలకు సంప్రదాయాలకు కేంద్రంగా ఉందని అతడు తన యాత్రానుభవాల్లో రాసుకున్నారు. త్రయంబకేశ్వరం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర క్షేత్రం. అగ్ని సూర్యచంద్రుల తేజస్సు కలిగిన త్రినేత్రాలుగా శివుడు ఇక్కడ వెలసినందున త్రయంబకేశ్వరంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. పవిత్ర గోదావరి నది పుట్టిన చోటు కూడా ఇక్కడే. బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అనే 3 కొండల నడుమ వెలసిన ఈ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 18వ శతాబ్దికి చెందిన మరాఠా రాజు బాలాజీ బాజీరావు పేష్వా నిర్మించారు. కేదార్నాథ్ ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల దిగువన మందాకినీ తీరంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.
చలి తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల కేదారేశ్వర ఆలయాన్ని ఏటా వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ పర్వదినం నుంచి కార్తీక పూర్ణిమ వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. సముద్ర మట్టానికి దాదాపు 11,000 అడుగులకు పైగా ఎత్తున కేదారేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడం అంటే సాహసయాత్రకు తలపెట్టడమే. అత్యంత పురాతనమైన ఈ ఆలయం ఏనాటిదో ఎవరికీ తెలియదు. చాలా పురాణాలలో కేదారేశ్వర ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయానికి సొంత పూజారు కూడా ఎవరూ లేరు. బద్రీనాథ్ క్షేత్రానికి చెందిన పూజారులే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గృష్ణేశ్వర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇక్కడ వెలసిన గృష్ణేశ్వరుడినే దుష్మేశ్వరుడని కుసుమేశ్వరుడని అంటారు. ఎల్లోరా గుహలకు అతి చెరువులో ఉన్న గృష్ణేశ్వర ఆలయం క్రీస్తు శకం 13-14 శతాబ్దాల కాలంలో జరిగిన ముస్లింల దండయాత్రల్లో బాగా దెబ్బతిన్నది. శివాజీ తాతగారు మాలోజీ భోస్లే 16వ శతాబ్దిలో ఆలయాన్ని పునర్నిర్మించిన మళ్ళీ జరిగిన దాడుల్లో అది నాశనమైంది. ఆ తర్వాత 18వ శతాబ్దికి చెందిన ఇండోర్ రాణి అహల్యాబాయ్ ఆధ్వర్యంలో గృష్ణేశ్వర ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఆ ఆలయం అలానే నిలిచి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.